హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకన్నా? కేసీఆర్ వచ్చేసి రైతులకు రైతు బీమా ఇచ్చాడు మెయిన్. రైతు బీమా వల్ల రైతు బీమా వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోతే రైతు బీమా వల్ల వచ్చే 5 లక్షలు ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. సో చిన్న చిన్న చిల్డ్రన్స్ ఉంటారు వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసి రైతు బంధు వల్ల అంత బెనిఫిట్ ఏం లేదు రైతులకు. ఇవి మిడిల్ క్లాస్ రైతులకు చాలా లాసే. ఒక 5 ఎకర్స్ బిలో ఉన్న వారికి ఇచ్చేసింది అంత సపోర్ట్. 10 ఎకర్స్ ఉన్న వారు కూడా వాళ్ళు మనీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎవరి ఇయర్ 1 లక్ష రూపీస్ వాళ్ళకి వస్తుంది. సో ఇంత ముందు గవర్నమెంట్ అంటే 2004 ముందు తెలుగుదేశం పార్టీ మన తెలంగాణని పరిపాలించింది. సో అప్పుడు మంచి డెవలప్మెంట్ హైటెక్ సిటీ లాంటి అట్లాంటి మంచి డెవలప్మెంట్ అనేది చేసింది. సో అలాంటి డెవలప్మెంట్స్ ఏమైనా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. సో హైదరాబాద్ ఈ కారణం ఉండడానికి తెలంగాణ మెయిన్ చంద్రబాబు నాయుడు. హైటబ్బు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు మనకు తెలంగాణకు ఎక్కువ ఇన్కమ్ రావడం ఐటీ నుంచే, ప్రతి ఎంప్లాయీ నుంచి ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల చంద్రబాబు గుడ్ సీఎం. అంటే ఇప్పుడు మళ్ళీ అతను ఇక్కడ పార్టిసిపేట్ అంటే ఇక్కడ ఎలక్షన్ లో పోటీ చేస్తే మేబీ గెలవచ్చా? మాక్సిమం సీట్లు అయితే రావచ్చు, ఒక 40%. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, తెలుగు అభిమానులు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా చేసింది కదా, సో ప్రస్తుతం ఉన్న పార్టీ ఏం లోపాలన్నా ఇప్పుడు నెక్స్ట్ సీఎం కావద్దు అనుకుంటే? అంటే చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అట్లాంటివి రాలేవంటున్నారు. సో అది ఎంతవరకు వస్తామంటారు? సో అదైతే సిటీలో కొంతమందికి ఇచ్చారని చెప్తున్నారు. పల్లెటూరులో అయితే ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ అయితే కేసీఆర్ ఇప్పటిదాకా చేయలేదు విలేజ్లో. సో ఇంటింటికి నల్ల రావడము అట్లాంటివి వచ్చినాయి కదా. సో ఇంటింటికి నల్ల అంటే మన తెలంగాణలో వచ్చేసి మన కర్నూలు బార్డరు సర్కిల్ అయితే వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో అటు సర్కిల్ అయితే మనకు వాటర్ బాగా వస్తుంది. అక్కడ ఇంటింటికి నల్ల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి అటు సైడ్.